ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ మనం కోడంబాకంలో ఉన్నాం. అంటే ఒకసారి ఈ యాక్టర్ గురించి అంతా తెలుసుకున్న తర్వాత, అంటే ఈ యాక్ట్రెస్ ఎందుకు ఇలాంటి ఒక ఇంట్లో ఉండాల్సి వస్తుంది అనేది కూడా చాలామందికి క్వశ్చన్ మార్క్ అనమాట. బట్ ఎస్, ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే తను తీసిన సినిమాలు అలాంటి ఇలాంటి సినిమాలు కాదు. అండ్ 1995లో ప్లేగ్ గర్ల్ సినిమాతో సిల్వర్ స్క్రీన్కి పరిచయం అయిపోయిన తర్వాత ఎన్నో సినిమాలు, అంటే సాఫ్ట్ కోర్ పార్నోగ్రఫీ మూవీస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే షకీల్ అని చెప్పుకోవచ్చు అనమాట. తను తీసిన సినిమాలు థియేటర్లో రిలీజ్ అవుతున్నాయి అంటే పెద్ద పెద్ద హీరోస్ కూడా రిలీజ్ డేట్లు మార్చుకున్న రోజులు మనం ఎన్నో చూసాం. అండ్ మలయాళంలో ఆమె ఎంత పెద్ద పాపులర్ స్టార్ అందరికీ తెలిసిందే. కానీ చెన్నైలో పుట్టి కేరళలో అంత పెద్ద స్టార్గా ఎదగటం పక్కన పెడితే, ఆ తర్వాత తను సౌత్ ఇండియాలో కూడా చాలా చాలా పెద్ద స్టార్గా ఎదిగి, సో ఇలాంటి సినిమాలు తీసుకుంటూ ఎదిగి, కానీ 2002లో ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చారు, ఇప్పటి నుంచి నేను ఇలాంటి బీ గ్రేట్ సినిమాలు తీయను అని చెప్పేసి. తర్వాత అన్నీ కూడా మన కొంతమంది హీరోల సినిమాలలో మంచి మంచి క్యారెక్టర్స్ వేసినప్పుడు కూడా షకీలా అంటే ప్రతి ఒక్కరి మైండ్లో మెదిగే ఒకే ఒక అంశం ఏంటంటే బ్లూ. అంటే ఒక రకంగా చెప్పాలంటే అలాంటి సినిమాలు తీసినప్పుడు కూడా షకీలా అంటే అలాంటి సినిమాలు తీస్తుంది, అలాంటి వ్యక్తే అని అందరి మైండ్లో పడిపోయింది. కానీ ఆమె వెనుకున్న ఇంకొక చీకటి కోణం అనేది చాలామందికి తెలియదు. తన కుటుంబం కోసం, తన వాళ్ళ కోసం, తను ఎదగటం కోసం ఇండస్ట్రీలో ఏదో ఒక విధంగా తను ఆ రోజు తీసుకున్న ఒక డిసిషన్తో. సో షకీలా గారు అంటే అందరికీ ఒక కొంతమంది మర్యాద లేకుండా కూడా మాట్లాడతారు, కానీ నిజంగా ఆమె లైఫ్ స్టైల్ తెలుసుకున్న తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఆమె పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. తర్వాత కూడా మనకు 2013లో షకీలా ఆత్మకథ అని తన బయోగ్రఫీ కూడా రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. తర్వాత ఆమె పాలిటిక్స్లోకి వచ్చేసారు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో మెంబర్ అయిపోయారు. అండ్ చూసుకుంటే మనకి తర్వాత తను తీసిన సినిమాలు చూస్తూ ఉంటే చాలామందికి తన మీద ఒక ఆలోచించే విధానం మారిపోయిందనమాట. సో అంటే కేవలం ఇలాంటి సినిమాలు మాత్రమే కాదు, ఎలాంటి సినిమాలని తీయగలదు సార్. ఒకనొక టైంలో ఆమె సినిమా కోసం థియేటర్ల ముందు వెయిట్ చేసిన ఎంతోమంది ప్రేక్షకులు, అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రేక్షకుల మదిని కొల్లగొట్టారు. అండ్ ప్రేక్షకులకి ఆనందాన్ని, వినోదాన్ని ఇచ్చారు షకీలా గారు. బట్ పెద్ద పెద్ద కోటల్లో ఉంటారు షకీలా గారు, చాలా సినిమాలు చేశారు, బాగా సంపాదించారు. ఆమెకేంటి అనుకునే వాళ్ళకు కూడా ఆమె వెనక ఇంకొక కోణం ఉంది. ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని అక్కడ ఇక్కడ చెప్తుంటే నేను విన్నాను. కానీ తాను ఎప్పుడు కూడా ఇలా చేయి చాచలేదన్నమాట. ఉన్న దాంట్లోనే, తనకున్న టాలెంట్తోనే ఏదో ఒక పని చేసుకుంటూ తను లైఫ్ లీడ్ చేస్తున్నారు. కానీ ఎప్పుడూ కూడా నేను ఇబ్బంది పడుతున్నానని చెప్పేసి ఒకళ్ళ ముందుకు వచ్చి చేయి చాచి అడగలేదు. ఈవెన్ నేను కూడా రెండు సార్లు ఫోన్ చేసినప్పుడు కూడా ఎస్, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, ఉన్నప్పటికీ కూడా నాకు వయసు ఉంది, టాలెంట్ ఉంది, ఏదో ఒక విధంగా నేను ముందుకు వెళ్ళగలను, నా బతుకు కోసం, నేను ఇల్లు రెంట్ కట్టుకోవడం కోసం, నా ఫుడ్ కోసం ఏదో ఒక విధంగా నేను సర్వైవల్ అవుతాను. కానీ ఒకళ్ళ ముందు చేయి చాచాలంటే నాకు చిన్నతనంగా ఉందని కూడా 2-3 సార్లు అంటడం జరిగింది. ఎస్, నిజంగా అంటే ఈరోజు మనం ఆమెను ఇలా అని చూపించడం కాదు, బట్ తన అంటే ఎలాంటి లైఫ్ చూసి వచ్చారు, అండ్ అంటే పరిస్థితులు తలకిల్లైతే ఎలా అవుతుందనే దానికి ఒక చిన్న ఉదాహరణ అనమాట. ఒకసారి ఇక్కడ షకీలా గారు నివసిస్తున్నారని తెలిసింది. ఒకసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అండ్ బిగ్ బాస్లో కూడా మీ అందరిని అలరించారు, కానీ చాలా తొందరగా బయటకు వచ్చారమ్మా. ఎస్, ఇది షకీలా గారు ఉంటున్న ఇల్లు. మీ అందరికి అనిపించవచ్చు ఏంటి ఇలా ఇంట్లో ఉంటున్నారని. ఎస్, ఇదే ఇంట్లో ఆమె ఉంటున్నారు. ఒకసారి లోపలికి వెళ్దాం. బిగ్ బాస్ తర్వాత ఆమె ఎటువంటి తెలుగు ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. చాలామంది ఒకసారి ఆమెను చూడాలి చూడాలి, అసలు ఏం మాట్లాడతారో విందాం అనుకుంటున్నారు. ద బ్యూటీ షకీలా గారు. సూపర్ గ్రేట్, హౌ ఆర్ యు మేడం? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ హ్యాపీ టు సీ యు. ఐ యామ్ వెరీ హ్యాపీ టు సీ యు. అన్నం తిన్నావా? అన్నం తిన్నాను. సరే, ఈవినింగ్ మీరే వంట చేయాలి. సరే, తప్పకుండా చేస్తా. ఏం వంట చేస్తున్నారు, ఏం కావాలో చెప్పు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఈమె చేతి వంట తినాలని, ఈ చేతులతో చేసిన వంట తినాలని ఎంతో ఆశ. ఎందుకంటే అంత బాగా వంట చేస్తారు. కుకింగ్ విత్ కోమాలి. కుక్ విత్ కోమాలి, కోమాలి తమిళ్లో కూడా. అవును, అదిగో. ఎస్, ఏది ఇది? ఎస్, కుక్ విత్ కోమాలిలో ఆయన. ఎస్, వెనకొంది చూడండి, షకీలా గారికి అవార్డు వచ్చింది అనమాట. అంత బాగా వంట చేస్తారు. ఎలాంటి ఇంట్లో ఉంటున్నాం అని కాదు, ఎంత సంతోషంగా ఉన్నది చాలా ఇంపార్టెంట్, అది ఆమెకుందనమాట. 47 సంవత్సరాల నుంచి
43 సంవత్సరాల నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నారు వాళ్ళకి. ఎంత సెంటిమెంటో ఒకసారి ఆలోచించండి. అవును, ఇప్పుడు నాకు 46 అవుతుంది. ఇక్కడ నేను 3 ఇయర్స్ అప్పుడు వచ్చాను, 3 వయసు అప్పుడు వచ్చాను. ఇక్కడికి వచ్చి నేను ఎల్కేజీ పోయి చదివాను, పక్కన ఉండే ఒక సరస్వతి విద్యాలయ మెట్రికులేషన్ స్కూల్లో. ఓకే, సో అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నా. ఓకే, సో మీరు ఎంత అందంగా ఉన్నారు, ఇల్లు కూడా అంతే అందంగా ఉంది. థ్యాంక్ యూ. చాలా ఎగ్జాజరేట్ చేస్తున్నాడు, పర్వాలేదు. చిన్న ఇల్లు, బట్ చిన్నది పెద్దదని కాదు, మన మనసే కావాలా. ఒక్కరి ఫుడ్ 10 మంది పంచుకొని తినవచ్చు, 10 మంది ఫుడ్ ఒక్కడు తినలేడు. సో ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐ హ్యావ్. సూపర్ గ్రేట్. సో నేను కొన్ని మేడం ఫొటోస్ ఒకసారి చూడండి ఇంట్లో. ఇది ఎవరు వేసి ఇచ్చారు పెయింట్? ఇది ఒక, ఇది పెయింట్ కాదు, ఇది ఒక ఫోటోషూట్. ఓకే, నాకు మీ ఇంట్లోకి రాగానే బాగా నచ్చేది అది, అక్కడ ఉన్న ఫోటో. కరెక్ట్గా 20 వయసు ఆ ఫోటో తీసేటప్పుడు. ఓకే, అప్పటికి ఎంటర్ అయ్యారు? ఎంటర్ అయ్యి మా డాడీతో ఏడిసి నాకు ఒక ఫోటోషూట్ శంకర్ సత్యమూర్తి, శివా సత్యమూర్తి అని తీశాడు. అప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులకి తనే ఫోటోషూట్ చేస్తారనమాట. అప్పటికి నాకు 20,000 అయింది అది చేసేదానికి. డాడీతో ఏడుపు నాకు అర్థంతో. ఇది పెయింటింగ్, ఇది నాకు ఒక ఫ్యాన్ గిఫ్ట్ ఇచ్చాడు. బట్ ఇది ఆల్బమ్ రెడీ చేసేదానికి. సో అది లాస్ట్ డాడీ కూడా ఇది. సో అప్పుడులో మలయాళం ఫ్యాన్స్ని, ఇది కాదు, ఇది మనం సాయిరాం దాసరి చేసిన, షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం. ఓ, ఇదేనది? అది. ఓకే, తర్వాత 2013 మీ బయోగ్రఫీ ఏదో వచ్చింది? 13th కాదు, ఇప్పుడు వచ్చింది, ఒక 5 ఇయర్స్ బ్యాక్ రిచా చెడ్డా చేసింది. పిక్చర్ సరిగా పోలా, ఎందుకంటే ఫిల్మ్లో వచ్చి చాలా ఎథిక్స్ కోసం, కమర్షియల్ ఎథిక్స్ కోసం చాలా మార్చారనమాట. దాంట్లో నాకు ఉండేదంతా సిస్టర్స్ అది కాదు చేసుకున్నట్టు. అది నిజమే, ఒక్క సిస్టర్ అది చేసింది. బట్ నాకు బ్రదర్స్ ఉన్నారు, 3 బ్రదర్స్, మేము 3 సిస్టర్స్, ఒక నాకన్నా ముందు పుట్టిన అక్క చనిపోయింది. సో ఇవన్నీ డీటెయిల్గా నేను నా బుక్లో ఇస్తే అవన్నీ చేయలే, వేరే వేరే చేశారు. ఫిల్మ్ చూసి బయటకు వచ్చినప్పుడు నేను చెప్పాను, ఇలా చెప్పేసి వచ్చాను, పోదు ఫిల్మ్ అని. బికాస్ నేను చేసేటప్పుడు అన్నీ అడిగారు, అన్నీ చేశారు, బట్ ఫిల్మ్ అవుట్పుట్ నేను చూసినప్పుడు ఐ వాజ్ నాట్ హ్యాపీ. అండ్ నా ఫిల్మ్కే సూపర్ అని నేను చెప్పేసి రావాలి, నేనే పోదు అని చెప్పేసి. బికాస్ మీరందరూ ఉన్నారు ఇక్కడే, నా ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఫ్యామిలీ ఉంది, అందరూ ఉన్నారు. ఇప్పుడు ఇలాగా దాంట్లో లేని విషయం పెడితే ఎవరు ఒప్పుకుంటారు, నవ్వరా నన్ను చూసి? సో ఆ ఫిల్మ్ బాగా పోలేదు. ఓకే, సో మీరు దాంట్లో చెప్పారు అండ్ నేను విన్నాను, ఇది ట్రాన్స్జెండర్స్ని మీరు అడాప్ట్ చేసుకున్నారు, మీరు పిల్లల్లాగా. అవును, ఇది దీంట్లోనే ఉంటుంది. ఇది మేము బ్యాంకాక్ వెళ్ళాము ఫస్ట్ అంటే నేను చాలాసార్లు వెళ్ళాను. ఇది తంగం, నా కూతురు. సో పులి చూడు వాడికి, ఇది ఎంత ధైర్యం. ఏజ్ ఎప్పుడు తింది మీరు అడాప్ట్ చేసుకున్నారు? వీడికి అప్పుడు 19, ఇప్పుడు హీస్ 31. ఓకే, అప్పటి నుంచి నాతో ఉన్నాడు. ఈ పులిని వాడు ఆడుకునేలాగా మనం ఆడుకోలేము. నాకు చెమట పడేసింది, వాడు దాన్ని పట్టుకొని ఇలాగంతా ఆడుతున్నాడు. ఓకే, సో అంటే ఏదైనా రీజన్ ఉందా ట్రాన్స్జెండర్ని అడాప్ట్ చేసుకోవడానికి? నేను నిజంగా చెప్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలి చాలా మందికి, అందుకే అడిగాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలాగా ఫ్యామిలీలో నన్ను ఆడదుగా ఉండి నా ఫ్యామిలీ నన్ను దూరం పెట్టింది. అప్పుడు మగపిల్లోడుగా పుట్టి వాళ్ళు మారుతున్నారంటే ఏ ఇంట్లో కూడా ఒప్పుకోరు. సో వాళ్ళని పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాల. వాళ్ళకి నేను ఎంతమంది కాడ మాట్లాడినప్పుడు వాళ్ళు బాధలు చెప్పుంటారు, అమ్మా నాన్న చూడాలని ఉంది, అక్కల చెల్లెలు చూడాలని ఉంది అంటారు వాళ్ళందరూ. అప్పుడు అనుకున్నాను, సో వీళ్ళకి కావాల్సింది డబ్బో గిబ్బో కాదు, ఒక అమ్మ ఇచ్చే ప్రేమ. సో నేను అనుకున్నాను నేను అమ్మగా ఉంటా. సో అందుకు తను తర్వాత నాకు ఒక, ఇప్పుడే 50-60 మంది ఉన్నారు. అందరినీ కాదు, ఇప్పుడు ఈడెనకాల ఒక 10 మంది ఉంటారు. ఆ 10 మంది నన్ను వచ్చి నాని అంటారు. నేను అమ్మ అంటే తనకి కూతుర్లు అంటే నేను అవ్వ అవుతాను. అలాగా పోనీలే, హ్యాపీ లైఫ్, హ్యాపీ. సో నిజంగా ఒక ముస్లిం ఫ్యామిలీలో పుట్టి ఎన్నో, ఎంత అంటే ముస్లిం ఫ్యామిలీలో ఎలా ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఒక అమ్మాయికి. కడప దాటకూడదు, బుర్కా వేసుకోవాలి, ఎవరికి ఫేస్ చూపించకూడదు, ఇవన్నీ దాటి వచ్చి ఈ స్థాయికి వచ్చి ఎన్నో అవమానాలు. ఇవన్నీ దాటి వచ్చి అంటే నాకు చెప్పారు కదా, బయట గడప దాటకూడదు, అది చెయ్యకూడదు, ఇది చెయ్యకూడదు. ఎవరన్నా ఒక్కరు ఒక పూట అన్నం పెట్టారు నా ఫ్యామిలీకి? ఎవరు పెట్టలా. సో
నన్ను ఇదంతా చెప్పిన వాళ్ళకి ఐ జస్ట్ డోంట్ బాదర్ అబౌట్ యూ పీపుల్, వద్దు నాకు నా ఫ్యామిలీ ముఖ్యం. సూపర్ గ్రేట్. సో నిజంగా చెప్తున్నాను, చాలా పెద్ద పెద్ద ఇల్లులు చూపించాను నేను, బట్ ఆమె ఇల్లు చూపించేటప్పుడు కూడా ఎక్కడ అబ్జెక్షన్ చెప్పలేదన్నమాట, ఇంత చిన్న ఇల్ల ఇదని ఏమన్నా అనుకుంటారో ఏమీ లేదు. తన లైఫ్ స్టైల్ ఎలా ఉందో, తను ఎలా ఉన్నారో ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు అలానే ఉన్నారు. అండ్ దాన్ని సంపాదించింది ఏ రోజు కూడా నాకు పోయిందే, నేను మంచి పెద్ద కోటల్లో ఉండలేదే, పెద్ద కార్లలో తిరగలేదన్న చిన్న బాధ కూడా లేదు. ఎన్నో ఏజ్ నుంచి చూసినంత ఇలానే నవ్వుతున్నారు, ఇంతే హ్యాపీగా ఉన్నారు. ఏ రోజుకి కూడా ఇలా పెట్టడమే కానీ ఇలా చేయి చాచను నేను అని నాకు చాలాసార్లు చెప్పారు. నిజంగా అలా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చారు. ఇప్పటికీ ఒక 10 మందికి హెల్ప్ చేయటమే కానీ అన్నం పెట్టి పంపిస్తారు, ఎవరు వచ్చినా కానీ ఆమె వంట చేస్తారు. అంటే ఎవరికి ఉంటుంది ఇలాంటి మంచి గుణం? సో లైఫ్లో అన్నీ చూసి వచ్చినా కానీ ఇలా ఉండటం, ఇంత డౌన్ టు ఎర్త్గా ఉండటం, ఎవరిని అడిగినా కానీ ఇండస్ట్రీలో నాకు ఇంత కష్టం ఉంది, నాకు ఒక ఇల్లు ఇవ్వండి, సొంత ఇల్లు లేదు చెన్నైలో హైదరాబాద్లో అయినా ఇవ్వండి అంటే మీకు నేను ఇస్తాననే వాళ్ళు 100 మంది ఉంటారు. అవునా లే? తర్వాత వాళ్ళే వచ్చి కూర్చుంటారు దాంట్లో. మగవాళ్ళు కాడ ఈ మైనస్ కూడా ఉంది. అవునా? అవును. చూడటం ఎందుకు, మనకు తెలీదా? ఏదన్నా ఇస్తానని చెప్తేనే అక్కడే కూర్చుంటారు, ఇక్కడే వచ్చి కూర్చుంటారు. ఇంకా ఇచ్చేస్తే ఏమైపోద్ది? వాళ్ళకి ఇలా కూర్చోవాలి పిల్లిలాగా, ఎప్పుడు వస్తున్నారు సార్, మీకు వంట చేయాలా సార్, పోరా, ఎస్ ఎస్ ఐఎమ్ సింగిల్, ఐఎమ్ ద క్వీన్ ఆఫ్ మై టెరిటరీ. సూపర్. ఇది నా టెరిటరీ, నా పర్మిషన్ లేకుండా ఎవరు రాలేరు, నేను ఎవరి టెరిటరీకి వెళ్ళను, నాకు అది ఇష్టం లేదు. సో హ్యాపీ. గ్రేట్. ఇలానే ఉండండి షకిల గారు. థ్యాంక్ యూ రా. ఇంత హ్యాపీగా ఉండండి. సో దేవుడు మిమ్మల్ని ఎప్పుడు సంతోషంగానే ఉంచుతారు. టైంకి మీకు ఏం కావాలో అన్ని అందిస్తూనే ఉన్నారు ఆయన. డెఫినెట్లీ ఎస్. అది 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 చాలా గొప్ప అనుకోవచ్చు. సో మీకు మీరు ఎన్ని మంచి పనులు చేస్తే దేవుడు అంత మంచి పని మీకు చేస్తున్నారు. నో ప్రాబ్లం, బీ హ్యాపీ. ఓకే, 10 మందికి పెట్టే స్థాయిలోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ఇంటికి పిలిచి మరీ మమ్మల్ని గౌరవించి, ఇంటర్వ్యూ ఇచ్చి, ఆతిథ్యం ఇచ్చి, సాయంత్రం మంచి వంట చేస్తారు, వస్తాం మేము. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.